जय तेलंगाना, जोहार वैसर। ఈ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 1200 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా మదీర నియోజకవర్గంలో ఈ ఆత్కూరు గ్రామంలో 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి మేము ఆవిష్కరించడం జరిగింది। 1200 కిలోమీటర్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేసింది అంటే చేయగలిగింది అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం మాత్రమే। ఈ రోజు ఈ పాదయాత్రను సాధ్యం చేసింది మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ రాత్రి పెట్టుకున్న తర్వాత టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తీసి డంప్ యార్డ్ లో పడేయడం జరిగింది। టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మీద చెయ్యి పడిందంటే మీరు ఒక విగ్రహం మీద చెయ్యి వేశారంటే మేము 1000 విగ్రహాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకుంటాం। కబర్దార్, ఇంకొకసారి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మీద చెయ్యి పడిందంటే టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని నగ్నంగా చేసి కేసీఆర్ గారి పరిపాలన ఎంత దయనీయంగా దౌర్భాగ్యంగా ఉందో రాజశేఖర్ రెడ్డి గారి పాలన దేవుని పాలన అయితే కేసీఆర్ గారి పాలన దయ్యం పాలనని మేము నొక్కి నొక్కి 1000 సార్లు ఇదే ప్రసంగాన్ని చేస్తాం। కబర్దార్, కేసీఆర్ కి టిఆర్ఎస్ పార్టీ నాయకులకి మీకు పరిపాలన చేయమని అధికారం ఇస్తే మీకు పరిపాలన చేయడం చేతకాలేదు, కనీసం ఓట్లు కొండం చేతకాలేదు, రైతును ఆదుకోవడం చేతకాలేదు, నిరుద్యోగులను ఆదుకోవడం చేతకాలేదు। మీకు చేతనైందల్లా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెడితే దాన్ని డంప్ యార్డ్ లో వేస్తారా? కబర్దార్, ఖమ్మం నుంచి ఎల్లగొడతాం, జాగర్త। పోలీసులకు కూడా చెప్తున్నాం, ఈ విగ్రహం పెట్టుకున్నాము అంటే మీ పర్మిషన్ తోనే పెట్టుకున్నాం, పెట్టుకున్న తర్వాత కూడా మీరు చెయ్యి వేయనిచ్చారంటే మీరు చేతులు గాజులేసుకున్నారా అని పోలీసులను అడుగుతున్నాం। ఈ రోజు పోలీసులు కేసీఆర్ కు పనియోళ్ళలాగా పని చేస్తున్నారా లేక టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్నారా? పోలీసులకు జీతం ఇస్తుంది టిఆర్ఎస్ పార్టీ నాయకత్వమా లేకపోతే ప్రజల? పోలీసులు ఈ రోజు ప్రజల పక్షాన నిలబడకుండా ఈ రోజు పాలక పక్షానికి ఒత్తు మారుతున్నారు అంటే అసలు మీరు పోలీసులా లేకపోతే టిఆర్ఎస్ పార్టీ పనివాళ్ళా? మీ పని మీరు సరిగ్గా చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, మిమ్మల్ని కూడా ప్రజలు గౌరవిస్తారు। అట్లా కాకుండా కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు వంతపాడితే ఈ రేపిస్టులకు ఈ టెర్రరిస్టులకు ఈ నక్సలైట్లకు మీరు వంతపాడితే ప్రజలు హర్షించరు, మీ పక్షాన నిలబడరని పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నాం, మరొకసారి హెచ్చరిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి। ఇంకొకసారి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించేలా ఏ చర్య చేసినా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఊరుకోదు, వైఎస్ఆర్ అభిమానులు కూడా ఊరుకోరు, మిమ్మల్ని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఊరికిచ్చి ఊరికిచ్చి కొడతారు, కుక్కలు తరిమినట్టు మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తారు, జాగ్రత్త। కేసీఆర్, 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 జోహార్ వైఎస్ఆర్।